మెదక్ జిల్లా నర్సాపూర్ జాతీయ రహదారిపై పెద్ద చింతకుంట చిన్న చింతకుంట గ్రామస్తులు ఏకమై దశ ఫార్మసీ నిర్మాణం చేపట్టవద్దని జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు జాతీయ రహదారి వెంబడి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ధర్నా చేస్తున్న గ్రామస్తులు తక్షణమే దశ ఫార్మసీ నిర్మాణాన్ని నిలిపివేయాలని, ఈ నిర్మాణానికి సంబంధించి కలెక్టర్ మరియు ఎమ్మెల్యేను కలిసిన ఎలాంటి చర్య తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నాయకులు దశ కంపెనీ యాజమాన్యానికి అమ్ముడు పోయి నిర్మాణానికి సహకరిస్తున్నారని, పచ్చని పంట పొలాల మధ్య గల ఈ కెమికల్ మహమ్మారి నిర్మించడం వల్ల జలవాయు కాలుష్యం ఏర్పడుతుందని, ఈ కంపెనీ నిర్మాణాన్ని ఆపడానికి ఉద్యమమే చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా అఖిలపక్షం నేతలైన రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, కడారి నాగరాజు, ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పచ్చని పొలాల్లో ఈ రోజు ఫార్మా కంపెనీ పెట్టడం చాలా చట్ట విరుద్ధం. మేము ఒకవేళ డైరెక్ట్ కూడా ఈ రోజు కూడా ప్రజలందరూ కలిసి స్వచ్ఛందంగా ఈరోజు ధర్నా కార్యక్రమం చేసారు. దశల వారీగా కార్యక్రమం ఉండదు, గవర్నమెంట్ భూమి ఉంది, అందులో దాంట్లో చెక్ డ్యామ్ ఉంది, దానికి అనుగుణంగానే మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అయినా ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక మంత్రి కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోవడం చాలా శోచనీయం. దీన్ని ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా నిర్మించే పద్ధతిలో వాళ్ళు చేస్తా ఉన్నారు. దీన్ని గత 15-20 రోజులుగా మేము ఖండిస్తా ఉన్నాము. అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు కూడా ప్రజలు కానీ ఇక్కడ అఖిలపక్షం ఆధ్వర్యంలో కూడా చేస్తా ఉన్నాము. అయినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, గంగుల కమలాకర్ అని చెప్పేసి రాష్ట్ర మంత్రి యొక్క అండదండాలతోటి ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి యాజమాన్యం చెప్తా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా గంగుల కమలాకర్ కావచ్చు, యాజమాన్యమైన సరే పునరాలోచన చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా, అఖిలపక్షంగా, రైతులుగా, ఇక్కడ ఉన్నటువంటి 7 గ్రామ పంచాయతీ సభ్యులుగా మేము డిమాండ్